ధరణి మండలం అంతా అతలాకుతలమై పోతుంది తల్లి, కైలాసం అంతా కకాజికలైపోతుంది తల్లి. దారిని పోయే కప్ప మనకెందుకన్నట్టు ఆ ముక్కంటే ఆయన ముసిపిసిన ఊళ్ళు అవుతూ కూర్చున్నాడమ్మా. ఇది న్యాయమా? ఇది ధర్మమా అని దేవరి వారికి విన్నవించండి తల్లి. స్వామి, మహాదేవ, మంజునాథ, ఏమి ఈ విపరీతం? కలికాలం కదా దేవి, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. అవును, మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షిత. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడై దేవుడై ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడా? మానవుడు దేవుడిలా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు దేవి. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వరిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగో. హరహరా భృంగి నంది, అక్కడ వాడు చీత్తు అని తిడుతుంటే ఇక్కడేమిటినా తకతై తకతై అని ఆనంద తాండవం చేస్తున్నాడు. అక్కడ ఆ పిల్ల శివ మంజునాథ అని భక్తిగా పాటలు పాడుతుంటే ఈయన గారేమో నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. నాకేమీ అర్థం కావట్లేదు. సకల శాస్త్ర పారంగతుడైన నాకే అర్థం కాలేదు, నీకెలా అర్థం అవుతుందో? ఏమిటి స్వామి ఇది? మన్మథుడు పూలబాణం వేసినందుకే మూడో కన్ను తెరిచి భస్మం చేశారు కదా. మరి ఆ మానవుడు మాటలను ఈటెల్లా విసురుతుంటే కిం కమ్ అనకుండా కూర్చున్నారే. కిం కమ్ స్వామి? అవును దేవి, నువ్వు అనమన్నావు నేను అన్నాను. నీలాగే నా భక్తులు కూడా, వాళ్ళు ఇష్టం వచ్చాడు వాళ్ళు అంటారు, వాళ్ళేమన్నా నాకు ఇష్టమే. భక్తుడా? శివుడే లేడంటున్నాడు స్వామి వాడు. శివుడు లేడు అనే మాటలోనే శివుడు ఉన్నాడుగా దేవి. పైగా నేను ఉన్నానంటే ఉన్నాను, లేనంటే లేను. దేవి, నా తత్వం అతనికి బాగా తెలిసినట్టుంది. అంటే తెలిసే అలా కూస్తున్నాడా? పోనీ తెలుసో తెలియకో అంటున్నాడేమోలే. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటాడు, తెలుసుకోలేకపోతే తెలియచెప్దాం. తెలిసిందా? తెలిసిందో తెలియలేదు, తెలియడం లేదు. భృంగి, నీకేమన్నా తెలిసిందా? తెలిసినా తెలియనట్టే, తెలియకపోయినా తెలిసినట్టే, తెలిసి తెలియకపోయినా తెలియకపోయి తెలిసినా అంతా ఒక్కటే. అవును, అంతా ఒక్కటే. అది తెలిస్తే ఇక అంతా తెలిసినట్టే. ఏమిటంటే స్వామి, ఇక మీరు దయచేయండి, దయచేయండి. అయిందా అత్తోసి నాబోతుల్లో ఊరంతా తిరగడం, కనిపించిన వాళ్ళందరూ కాళ్ళు చేతులు విరవడం? చూసావా నాన్న వేధవకి ఎంత పొగరో? అంత పొగరుంది కనుక అలాంటి మంచి పనులు చేస్తున్నాడు. ఏమిటి మంచి పనులా? వాడసలు అలా చెడిపోవడానికి ముఖ్య కారణం తామరే. ఏమండి, వాడి ఇంట్లో నోరు మూసుకుని పడి ఉండడానికి నా దగ్గర చిట్కా ఉంది. చిట్కానా? ఏమిటది? వాడికి పెళ్లి చేసేస్తే చాలు. ఊరుకోవే, నోరు విప్పితే చాలు పెళ్లి పెళ్లి అంటావు. బ్రహ్మ వీడి కోసం ఒక అమ్మాయిని పుట్టించేంత వెర్రాడంటే నేనమ్మను. నిన్ను చేసుకోవటానికే ఈ పిచ్చి తల్లిని పుట్టించిన ఆ బ్రహ్మ గంతకు తగ్గ పొంతను ఎక్కడో పుట్టించే ఉంటాళ్లే. ఆ కారు మేఘాన్ని చూడు, పరమశివుని కంఠాన్ని అలంకరించిన నాగరాజులా లేదు? అవునవును, నీ ఊహ సరిగ్గానే ఉంది. ఆ పెద్ద రాయి చూడు, శివుడు ముందు కూర్చున్న నందిలా ఉంది కదా. అవునమ్మా, మనసు శివమయమైనప్పుడు మట్టిగడ్డ కూడా శివలింగంలా కనిపిస్తుంది. అవునవును, మీ కూతురు కావు కావు మన్నా మీ కోకిల రాగంలాగే వినిపిస్తుంది. వచ్చేసినాడు అబ్బా, వచ్చేసినాడు.
చెప్పకుండా దాని కడుపులో ఉన్న బిడ్డ తనది కాదని దాన్ని కట్టుకున్నాడని చెప్తున్నాడు కదా. అవునో కాదో తెలుసుకునే దానికి శ్రీరామచంద్రుడు సీతమ్మకి అగ్ని పరీక్ష పెట్టినట్టు మేము దీనికి పరీక్ష పెట్టినాం. అట్టా చేయమని నేనే చెప్పినాను. అది గనక శీలవత అయితే కాల్దు, కాకుంటే కాల్తుంది. ఇదేనయ్యా మా ధర్మ నిర్ణయమా? దానికి తిరిగే లేదు. ఎందుకంటే ఈ తీర్పిచ్చింది వేరెవరో కాదు, ధర్మరత్న శాస్త్ర సాగర ఈ సమ్మోహనాచారి పుత్ర రత్నం భావి ధర్మాధికారి బనగాన పల్లె బాల బ్రహ్మచారి. భలే భలే, ఇంత అద్భుతమైన తీర్పిచ్చిన నువ్వు నిజంగా మీ అబ్బకే పుట్టావా లేదా నాకు అనుమానంగా ఉంది. నీకు అనుమానం వచ్చిందా? నాకు కూడా అప్పుడప్పుడు అనుమానం వస్తానే ఉంటది. అవునా? ఇప్పుడు ఏం చేయాలబ్బా? ఏయ్ నే చెప్పరా, మీ నాన్నని ఆ సలాకులు పట్టుకోమను. నువ్వు నిజంగా మీ నాన్న కొడుకు అయితే అది కాదు, కాకుంటే కాలుద్దే. పిల్ల నువ్వెవరో నాకు తెలియదు గానే మా అమ్మ తోడు నిజం చెప్పావు. నాయన నువ్వు ఆ సలాకులు పట్టుకో, శీల పరీక్ష చేసుకో. పట్టుకో మావా, నీ కొడుకో కాదో తెలుస్తుంది. మామా పట్టుకో మావా, లేదంటే అత్త శీలానికి గాలం పడుతుంది. మామా చాలా మంచోడు, పట్టుకుంటాడు. పట్టుకో మావా. మామకేం కాదు, మామ సత్యవంతుడు. పట్టుకో మావా. పట్టుకో మావా. అంత మంది అడుగుతున్నారు, పట్టుకో నాయన. పట్టుకునే దానికేమి, కానీ ఈ రోజు మంగళవారం కాదో, నిప్పు ముట్టేదిలే. అబ్బయ్యా ఇవాళ మంగళవారం కాదో, సోమవారం. నోరదం కూరా, పొంది కడుపున కుక్క పుట్టినట్టు పుట్టినావు కదరా. ఏయ్ అది తప్పు చేస్తే ఆయన ఎందుకు పట్టుకోమంటారు? అయితే నువ్వు పట్టుకో. నీ చెయ్యి కాలకపోతే నీ భార్య కడుపులో ఉన్నది నీ బిడ్డ కాదని నమ్ముతావు. పట్టుకోవయ్యా, అభినవ శ్రీరామచంద్ర. పట్టుకోరా, పట్టుకో. నా కొడుకు నేను చేయకండి, నిజమేంటో నేను చెప్తాను. వరకట్నం కోసం ఈ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి నిన్న నా కోడల మీద వేస్తున్నారు. రేయ్ పురాణం వింటున్నాను. ఎవరు లేపైకి? కన్నెల్లో లేవమంటారు. మీ మీద నేను నాన్న, నా మీద మంచం ఉంది. ఇద్దానంటే లే సుశివా, లే. గురే ఏం భాగ్యం. నా పేరు భాగ్యం కాదు, కాచాయిని. అలాగా లేమన్నా? మీరేమో నన్ను లేవమంటారు, లేకపోతే ఒకరి మీద ఒకరు మంచం మీద పడుతూనే ఉన్నారు. ఓ పని చేయండి, 108 సార్లు సుశివా హరహరా, సుశివా హరహరా అంటూ శివజపం చేయండి, అంత శుభం జరుగుతుంది. సుశివా హరహరా. మాట్లాడితే ముక్కు పచ్చడి చేస్తాను. గురు నువ్వు ఇక్కడ చూసుకో, నేను అక్కడ చూసుకుంటా. ఆహా ఏమి ఈ భాగ్యం. అయ్యో నా పేరు భాగ్యం కాదు, కాచేయండి. అలాగా పేరు బాగుంది. లే శివశివా, లేవకుంటే గూబ గుయ్యమంటుంది. శివశివా పదరా, తోక దాడించాలని చూశాడు. చెయ్యి పట్టుకోరా, పట్టుకోరా. చూడు ఇదే ఆఖరిసారి, మళ్ళీ ఇంకోసారి ఇలా జరిగిందో మట్టి మీద నువ్వుంటావు, నీ మీద మట్టుంటుంది. అర్థం కాలేదా? నిలువునా పాతేస్తాం.